హలో ఫ్రెండ్స్ నేను శ్రీనివాస్ ఈరోజు వీడియో టైటిల్ చూశారు కదా ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అందుకే లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఇందులో ఏదో ఒక పాయింట్ మీకు డెఫినెట్లీ ఫ్యూచర్లో యూజ్ రావచ్చు ఈరోజు నేను అన్బాక్స్ చేసేది బ్రాడ్కాస్ట్ క్వాలిటీ సింకో మైక్రోఫోన్ సౌండ్స్ ఇన్ సింక్ ఎవ్రీవేర్ అండ్ బాక్స్ పైన వాళ్ళ ట్యాగ్ లైన్ రాసేసి మీరు మైక్రోఫోన్ పిక్చర్ కూడా చూడొచ్చు బాక్స్ పైన చాలా పెద్ద మైక్రోఫోనే బ్రాస్తోట్ కన్స్ట్రక్షన్ చేసి ఉన్న మైక్రోఫోన్ సెవెంటీ ఎయిట్ డెసిబుల్స్ సిగ్నల్ టు నాయిస్ రేషియో మైక్ డీవన్ ఇది మోడల్ చాలా ప్రీమియం బ్రాడ్కాస్ట్ క్వాలిటీ మైక్రోఫోన్ హైపర్ కాడాయిడ్ పోలార్ ప్యాటర్న్ ఇంకా మీకు బ్యాటరీ ఫ్యాంటమ్ పవర్ బోత్ పవర్స్ పైన రన్ అవుతుంది హై సెన్సిటివిటీ హైపాస్ ఫిల్టర్ స్విచ్ కూడా ఉంది ఫ్రీక్వెన్సీ రేంజ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫార్టీ టు ట్వంటీ హెడ్స్ ఇంకా బాక్స్ కంటెంట్ అంతా ఇక్కడ మీకు డీటెయిల్స్ ఉన్నాయి ఇంకా మీకు దాని స్పెసిఫికేషన్స్ ఇక్కడ కావాలంటే మీరు వీడియో పాజ్ చేసుకొని చూసుకోవచ్చు ఇది వన్ థర్టీ డెసిబల్స్ వరకు దీని సౌండ్ ప్రెషర్ లెవెల్ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఉంది ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఓమ్స్ అవుట్పుట్ ఇంపిడెన్స్ ఉంది లో ఇంపిడెన్స్ ఉంది కదా మీకు క్వాలిటీ బాగుంటుంది ఆడియో క్వాలిటీది ఇక్కడ మీరు దాని క్యారీకేస్ కూడా చూడొచ్చు చాలా ప్రీమియం కేస్ హ్యాండిల్ తోటి వస్తుంది ఇంకా కంప్లీట్ కేస్ మెటీరియల్ అది చాలా అంటే హై క్వాలిటీ ఉంది ఇంకా ఇక్కడంతా మీరు టెక్స్చర్డ్ కార్బన్ ఫైబర్ లాంటి ఫినిషింగ్ చూడొచ్చు సింకో బ్రాండింగ్ ఉండేసి జిప్పర్ కేస్ ఉంది ఇందులో అన్ని ఐటమ్స్ నీట్గా ప్యాక్ చేసి వచ్చినాయి మీరు యూజ్ చేసే ముందు మాత్రం ఖచ్చితంగా యూజర్ మాన్యువల్ చదివేసుకోండి ఎందుకంటే ఇది హైపర్ కాడాయిడ్ పోలార్ ప్యాటర్న్ ఉన్న మైక్రోఫోన్ కదా కంప్లీట్ డీటెయిల్స్ స్పెసిఫికేషన్స్ చూసుకోవచ్చు ఇక్కడ మీరు మైక్రోఫోన్ నీట్గా ఇట్లా ప్లాస్టిక్ కవర్లో పెట్టొచ్చింది టూ సెవెన్ గ్రామ్స్ వెయిట్ ఉంది టూ నాట్ సెవెన్ గ్రామ్స్ ఇంకా మీకు ఒక మైక్రోఫోన్ స్టాండ్ కూడా వచ్చింది ఇంకా విండ్ స్క్రీన్ కూడా వచ్చింది అంటే మీకు అవుట్డోర్స్లో అట్లా యూస్ చేయడానికి ఇంకా మీకు ఒకటి డిఎస్ఎల్ఆర్కి మిరర్లెస్ కెమెరా కనెక్ట్ చేయడానికి టీఆర్ఎస్ పిన్ కూడా వచ్చింది ఎక్స్ఎల్ఆర్ టు టీఆర్ఎస్ ఇంకా ఎక్స్ఎల్ఆర్ టు ఎక్స్ఎల్ఆర్ ప్రొఫెషనల్ గ్రేడ్ ఎక్విప్మెంట్కి పెట్టి రికార్డింగ్ చేయడానికి ఇదండి యాక్చువల్ సింకో మైక్రోఫోన్ చాలా ప్రీమియం ఫినిషింగ్ సూపర్ ప్రీమియం లుక్స్ ఉన్నాయి ఇంకా క్రాస్ కటింగ్స్ చూస్తున్నారు కదా అది మీకు ఆఫ్ యాక్సిస్ నాయిస్ రిజెక్షన్ కోసం దీన్ని చాలా స్పెషల్ డిజైన్ ఉంది ఫ్రంట్ గ్రిల్ కూడా మీరు చూడొచ్చు చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ బ్రాడ్కాస్ట్ క్వాలిటీ మైక్రోఫోన్ ఇంకా ఇక్కడ హైపాస్ ది స్విచ్ ఉంది అది కూడా చూడొచ్చు ఇంకా ఇక్కడ బ్రాండింగ్ ఇంకా మోడల్ ఎక్స్ఎల్ఆర్ సాకెట్ అన్నీ చూడొచ్చు నేను నెక్స్ట్ క్లిప్స్లో ఇప్పుడు ఏం చేస్తానంటే కొన్ని శాంపుల్స్ అవన్నీ రికార్డ్ చేసి మీకు నెక్స్ట్ వీడియో క్లిప్స్లో దీన్ని డెమో అంతా ఇస్తాను ఇక్కడ మీరు బ్యాటరీ పవర్ పైన కూడా రన్ చేయొచ్చు ఫ్యాంటమ్ పవర్ పైన కూడా రన్ చేయొచ్చు నేను రెండు శాంపుల్స్ మీకు కంప్లీట్ డీటెయిల్గా ఇప్పుడు రాబోయే క్లిప్స్లో ఆడియో డెమో కంప్లీట్ చూపించేస్తాను ఇప్పుడు నేను మీకు సింకో డి వన్ మైక్రోఫోన్ది కంప్లీట్ డెమో ఇస్తాను మీరు సౌండ్ క్వాలిటీ కూడా కంప్లీట్ క్లారిటీగా వినొచ్చు ఎందుకంటే ఇప్పుడు నేను రికార్డ్ చేసేది ఇదే మైక్రోఫోన్లో కెమెరా పైన ఏం మైక్రోఫోన్ లేదు ఈ మైక్రోఫోన్ ఆడియో నేను జూమ్ హెచ్ సిక్స్ నాది ఇక్కడ పక్కన మీరు టేబుల్ పైన చూస్తున్నారు కదా ఇక్కడ ఇందులోనే రికార్డ్ చేస్తున్నాను డైరెక్ట్ ఫ్యాంటమ్ తోటే రికార్డ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ మైక్రోఫోన్లో నేను బోత్ వేస్ట్ చెక్ చేసుకున్నాను ఇందులో ఇంటర్నల్ మీరు ఒక డబుల్ ఏ బ్యాటరీ వేసి వన్ పాయింట్ ఫైవ్ ఓల్డ్ సెల్ తోటి ఎక్స్ట్రా ఏం ఫ్యాంటమ్ పవర్ లేకుండా డైరెక్ట్ కెమెరా పైన కూడా పెట్టి రికార్డ్ చేయొచ్చు లేకపోతే ఫ్యాంటమ్ పవర్ తోటి కానీ జనరల్లీ ఏంటంటే ఫ్యాంటమ్ పవర్ అనేది ఓల్టేజ్ ఎక్కువ ఉంటుంది కదా ఫార్టీ ఎయిట్ ఓల్ట్ డీసీ ఉంటుంది అంటే ఎక్స్ఎల్ఆర్ మూడు పిన్స్లో ఒకటి గ్రౌండ్ ఒకటి అవుట్పుట్ ఇంకోటి ఫార్టీ ఎయిట్ ఓల్ట్ అంటే అందులో ఫార్టీ ఎయిట్ ఓల్ట్ అని చాలామంది అనుకుంటారు కానీ అట్లా కాదు అందులో బ్యాలెన్స్డ్ అవుట్పుట్ ఉంటుంది బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అంటే మీకు పాజిటివ్ సైడ్ వేవ్ ఒకటి ఉంటుంది ఇంకో పిన్లో మైనస్ సైడ్ వేవ్ దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటే బ్యాలెన్స్డ్ అన్ అన్బ్యాలెన్స్డ్ అంటే కొన్ని బడ్జెట్ అన్ని ఆల్మోస్ట్ టూ పిన్ కనెక్షన్స్ ఉన్న అన్ని మైక్రోఫోన్స్లో మీకు అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్ ఉంటుంది ఇంకా ఎక్స్ఎల్ఆర్ కొంచెం ఎక్స్పెన్సివ్ మైక్రోఫోన్స్లో అన్నింటిలో బ్యాలెన్స్డ్ అవుట్పుట్ ఉంటుంది దానివల్ల ఏం బెనిఫిట్ బ్యాలెన్స్డ్ అవుట్పుట్ దేనికోసం యూజ్ చేస్తారనేది నేను సపరేట్ ఒక వీడియో చేస్తాను టాపిక్ ఎందుకంటే అది కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అంటే చాలా హై అండ్ ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్లోనే మీకు బ్యాలెన్స్డ్ అవుట్పుట్స్ బ్యాలెన్స్డ్ ఇన్పుట్స్ ఉంటాయి దానివల్ల ఏం బెనిఫిట్ అనేది మీకు డీటెయిల్డ్గా ఒక వీడియో క్లారిటీగా ఎందుకంటే తెలుగులో అలాంటి సబ్జెక్ట్ ఎవరు చేయలేదు అందుకే నేను డీటెయిల్గా నేను ఎలక్ట్రానిక్స్ సైడే కాబట్టి నాకు దాని ప్రీ యాంప్లిఫైర్ డిజైనింగ్లు బ్యాలెన్స్డ్ ఆంప్లిఫైర్స్ చాలా చేశాను నేను కాబట్టి క్లారిటీగా అంటే మీరు ఎలక్ట్రానిక్స్ సైడ్ లేకపోయినా కానీ దానివల్ల ఏం బెనిఫిట్ ఉంటుంది అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను మాట్లాడేది ఒక ఎయిట్ ఇంచెస్ అట్లా డిస్టెన్స్ పెట్టి మాట్లాడుతున్నాను అంటే ఇందులో నేను ఏమీ అంటే కరెక్షన్స్ ఏమీ చేయట్లేదు లో కట్ ఫిల్టర్ అది కూడా ఆన్ ఈ మైక్లో కూడా ఆన్ చేయలేదు ఈ రికార్డర్లో కూడా ఆన్ చేయలేదు ఎక్కడ ఆన్ చేయలేదు యాజ్ ఇట్ ఈస్ దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి ఫార్టీ హర్ట్స్ నుంచి ట్వంటీ కిలోహటర్స్ వరకు ఉంది బాగుంది బెల్ట్ క్వాలిటీ సూపర్ ప్రీమియం ఉంది అంటే నేను కొంచెం ఎయిట్ ఇంచెస్ డిస్టెన్స్ నుంచి మాట్లాడుతున్నాను కదా మీకు అంటే విండ్ నాయిస్ అది తలగకపోవచ్చు ఒకవేళ బయట అవుట్డోర్లో అయితే మాత్రం మీరు పైన వాళ్ళు విండ్ స్క్రీన్ ఇచ్చారు కదా ఫోన్ది అది పెట్టి యూస్ చేయాలి లేకపోతే ఇంకా హెవీ విండ్ ఉంటే మాత్రం మీరు డెడ్ క్యాట్ యూజ్ చేయాల్సి వస్తుంది ఇంకా లేకపోతే ఒక కేసింగ్ కూడా సపరేట్ దొరుకుతుంది అవుట్డోర్స్లో యూస్ చేయడానికి ఇట్లా క్యాప్సుల్ షేప్లో అది కూడా వాడచ్చు కానీ అవి మీరు ఎన్ని వాడితే అంత మీకు హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటే ట్రెగుల్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ మైక్రోఫోన్లో హై బూస్ట్ అనేది అంటే హై ఫ్రీక్వెన్సీ బూస్ట్కి ఆప్షన్ చాలా మైక్స్లో ఉంటుంది ఇందులో అది లేదు ఇంకోటి ఏంటంటే ఇందులో మీరు లోకట్ ఫిల్టర్ బయటకు వెళ్ళినప్పుడు ఆన్ చేసుకుంటే బెటర్ అంటే హైపాస్ ఫిల్టర్ అన్న లోకట్ ఫిల్టర్ అన్న రెండు ఒకటే మీనింగ్ అంటే మీకు ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ తర్వాత మీకు లో ఫ్రీక్వెన్సీ అంటే అన్నీ బేస్ సౌండ్స్ అంటే కొంచెం రోడ్ మీద వచ్చే వెహికల్ సౌండ్స్ ఏసీ నాయిస్ ఇంకా రంబుల్ లాంటివి ఫ్లోర్ నాయిస్ అవన్నీ కట్ అయిపోతాయి అవి అవుట్డోర్స్లో యూస్ చేయాలి ఇండోర్స్లో అవసరం లేదు ఇండోర్స్లో అంటే మీరు ఒకవేళ వేరే ఏదైనా ఫ్యాన్ అట్లా బ్యాక్గ్రౌండ్లో నడుస్తుందంటే కూడా యూస్ చేసి కట్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు అది ఆఫ్ పెట్టాను మీకు ఆన్ కూడా పెట్టి చేసి చూపిస్తాను ఇది ఇంకోటి ఇది ఈ మైక్రోఫోన్ సూపర్ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో హైపర్ కార్డాయిడ్ పోలార్ ప్యాటర్న్ ఉంది హైపర్ కార్డాయిడ్ అంటే జనరల్గా అన్ని మైక్రోఫోన్స్లో మోస్ట్లీ కార్డాయిడ్ పోలార్ ప్యాటర్న్ ఉంటుంది అంటే మీకు ఇట్లా హార్ట్ షేప్లో పికప్ ఉంటుంది కొంచెం బ్యాక్ సైడ్ నుంచి లాగుతుంది సౌండ్ని కొంచెం సైడ్స్ నుంచి ఫ్రంట్ నుంచి ఎక్కువ లాగుతుంది ఇంకా సూపర్ కార్డాయిడ్ అని ఉంటాయి ఇది హైపర్ కాడాయిడ్ హైపర్ కాడాయిడ్ అంటే మొత్తం ఒక ఓవల్ షేప్లో లోబ్ షేప్లో మొత్తం ఫ్రంట్ సైడే దీని పికప్ ఉంటుంది బ్యాక్ సైడ్ చాలా తక్కువ ఉంటుంది అది కూడా మీకు మైక్ రొటేట్ చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ మీకు దీని పోలార్ పికప్ ప్యాట కూడా మీకు చూపించేస్తాను ఇంకా ఈ లెవెల్ ఆర్ మైక్రోఫోన్స్ అవన్నీ అయితే మీకు తెలుసు కదా ఓమ్ని డైరెక్షన్లు ఉంటాయి అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎటు పెట్టినా క్యాచ్ చేస్తాయి మనకి ఇట్లాంటి హైపర్ కార్డాయిడ్ మైక్రోఫోన్ నేను ఇదే ఫస్ట్ టైం నా చేతిలో రావడం నాకు చాలా నచ్చింది ఇది నేను ఇదివరకు ఎంకేహెచ్ ఫోర్ వన్ సిక్స్ అని సెనైజర్ది చాలా పాపులర్ మైక్రోఫోన్ ఉండింది అది అంటే చాలా ఎక్స్పెన్సివ్ అది డెబ్బై ఎనభై వేలు ఉంటుంది ఉట్టి మైకే అది తెచ్చుకుందామని చాలాసార్లు ట్రై చేశాను కానీ అంత కాస్ట్ ఎందుకని చెప్పేసి డ్రాప్ అయ్యాను కొన్ని రోజుల మధ్యలో వేరే వాళ్ళే అంటే టెంపరీ తెచ్చి ఒక వన్ టూ వీడియోస్లో యూస్ చేశాను ఇది ఆల్మోస్ట్ సేమే అనిపిస్తుంది అంటే ఇంకా అది ఎక్స్పెన్సివ్ కాబట్టి అది సైకాలజికల్లీ మీ మైండ్లో అదే బాగుంటుందని అట్లా కొంతమందికి అట్లా ఫిక్స్ అయిపోతారు కానీ మీరు గుర్తుపట్టలేరు రెండు ట్రాక్స్ నేను అది ఇది వేస్తే ఇప్పుడు నా దగ్గర అది చూపించడానికి లేదు మళ్ళీ బయటికి వెళ్ళి వేరే వాళ్ళ స్టూడియోస్లో ఉన్నాయి అక్కడ నుంచి తీసుకురావడం మళ్ళీ కంపారిజన్ అంటే సపరేట్ ఎప్పుడన్నా ఒక నాలుగైదు మైక్రోఫోన్స్ బెస్ట్ మైక్రోఫోన్స్ కంపారిజన్ వీడియో నేను సపరేట్ చేస్తాను ఇప్పుడైతే డైరెక్ట్ దీన్ని చూపిస్తున్నాను మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉందనేది ఎందుకంటే నేను ఏం పాప్ ఫిల్టర్ పెట్టలేదు ఫోన్ కూడా పెట్టలే ఏం ఇట్ ఈస్ చూపిస్తున్నాను ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ అంటే మీరు ఇట్లా దగ్గరికి వెళ్ళి నాకు కొద్ది అంటే నేను కొంచెం మెల్లగా మాట్లాడుతున్నాను ఎందుకంటే దగ్గరికి వెళ్తే మీరు గెయిన్ డిక్రీస్ చేయాల్సి వస్తుంది కదా అది బ్యాలెన్స్ చేయడానికి లెవెల్ తక్కువ చేసి మాట్లాడుతున్నాను చాలా దగ్గరికి వెళ్తే మీకు విండ్ బ్లాస్ట్ కూడా రావచ్చు ఇట్లా ఉంటుంది ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ హలో చెక్ బాగుంది మైక్రోఫోన్ ఓవరాల్గా నేను ప్రీవియస్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి నా అన్ని వీడియోస్లో ఇదే మైక్రోఫోన్ వాడుతున్నాను మీకు దీని సౌండ్ క్వాలిటీ ఎట్లా అనిపించిందో అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో రాయొచ్చు ఇంకా నేను ఇప్పుడు పోలార్ ప్యాటర్న్ ఇది రొటేట్ చేసి చూపిస్తాను హలో మైక్రోఫోన్ టెస్ట్ సింకో షార్ట్ గన్ డి వన్ మైక్రోఫోన్ హలో మైక్రోఫోన్ టెస్ట్ సింకో షార్ట్ గన్ డి వన్ మైక్రోఫోన్ హలో మైక్రోఫోన్ టెస్ట్ సింకో షార్ట్ గన్ డి వన్ మైక్రోఫోన్ ఇది కంప్లీట్లీ బ్యాక్ సైడ్ నుంచి హలో మైక్రోఫోన్ టెస్ట్ शार्डन सिंको डी वन माइक्रोफोन हलो माइक्रोफोन टेस्ट हेलो माइक्रोफोन टेस्ट हेलो चेक वन टू थ्री माइक्रोफोन टेस्ट ఇట్లా ఉంటుంది హైపర్ కాడాయిడ్ అంటే ఎగ్జాక్ట్లీ ఫ్రంట్ నుంచి నేను వీడియో టైటిల్ కూడా అదే పెట్టాను ఎందుకంటే ఇట్లా గన్ లాగా పనిచేయడం అనేది ఇదే మైక్ నేను అంటే నేను ఎప్పుడు చూడలేదు హైపర్ కాడాయిడ్ మైక్రోఫోన్ ఇంత డైరెక్షనల్ ఉంటుందని నాకు కూడా ఐడియా లేదు మరి గన్ తోటి ఏం చేస్తే ఎట్లానో అట్లా మీరు జస్ట్ ఇట్లా సైడ్కి వెళ్ళినా కానీ పికప్ తగ్గిపోతుంది మీరు కరెక్ట్ ఫ్రంట్లో ఉంటేనే పికప్ తీసుకుంటుంది అంటే మీరు ఎవరికైతే చూపిస్తారో వాళ్ళ సౌండ్ మాత్రమే పికప్ తీసుకుంటుంది అది చాలా యూస్ఫుల్ అది ఎందుకంటే మనకి వేస్ట్ సౌండ్స్ అవన్నీ ఏం క్యాచ్ చేయదు ఇంకా ఇప్పుడు నా రూమ్లో ఎలాంటి అకాస్టిక్ ట్రీట్మెంట్ లేదు కాబట్టి మీకు రూమ్ రిఫ్లెక్షన్స్ అవన్నీ రావచ్చు అయితే ఓవరాల్గా ఇట్లా ఉంది మైక్రోఫోన్ ఫ్యాంటమ్ పవర్లో ఇంకా మీకు పైన లోకట్ ఫిల్టర్ అంటే హైపాస్ ఫిల్టర్ ఆన్ చేసి చూపించేస్తాను అది కొన్ని కంపెనీస్ లో కట్ ఫిల్టర్ అంటారు కొన్ని కంపెనీస్ హైపాస్ అంటారు ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో ఉంటాయి అన్నీ అంటే ఇప్పుడు దీనికి ఒకటి ఉంటే మళ్ళీ రోడ్ కంపెనీ వేరే సెనైజర్ కంపెనీ వేరే ఇప్పుడు ఇది ఆన్ కూడా చేసి చూపిచ్చేస్తాను ఇప్పుడు నేను ఆన్ చేశాను ఇప్పుడు ఏంటంటే కొంచెం లో ఫ్రీక్వెన్సీస్ అన్నీ రోల్ ఆఫ్ అయిపోయి మీకు వేస్ట్ అన్వాంటెడ్ నాయిస్ అది మీకు లోవర్ ఫ్రీక్వెన్సీస్లో ఉండే ఫ్లోర్ నాయిస్ అదంతా కట్ అయిపోతుంది ఇది బయట చాలా విండీ సిచ్యువేషన్ ఇంకా ట్రాఫిక్ నాయిస్ ఇంకా వేస్ట్ లో ఫ్రీక్వెన్సీస్ మీరు వద్దనుకుంటే కట్ చేసేయచ్చు కానీ ఇంటర్ ఇండోర్లో స్టూడియో రికార్డింగ్కి అయితే ఇది ఇది నార్మల్గా ఇది మీరు ఆఫ్ చేసుకుంటేనే బెటర్ హై పాస్ ఫిల్టర్ హలో చెక్ మైక్రోఫోన్ టెస్ట్ ఇప్పుడు మీకు కెమెరా పైన కూడా పెట్టేసి దీని ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో దాని రికార్డింగ్ కూడా చూపించేస్తాను ఎందుకంటే బిల్ట్ ఇన్ వన్ పాయింట్ ఫైవ్ ఓల్ట్ బ్యాటరీ పవర్ తోటి కూడా రన్ అయ్యే దీనికి ఫీచర్ ఉంది కదా దాంట్లో ఒకటి నాకు నచ్చంది ఏంటంటే ఆన్ ఆఫ్ స్విచ్ ఇవ్వలేదు దానివల్ల మీకు ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు ఇందులో డబుల్ ఏ బ్యాటరీ వేసి మీరు ఆఫ్ చేసే స్విచ్ లేదు కాబట్టి మీరు మర్చిపోయి అట్లనే మీ కెమెరా బ్యాగ్లో పెట్టారనుకోండి హండ్రెడ్ అవర్స్ తర్వాత బ్యాటరీ డెడ్ అయిపోతుంది ఇంకా కూడా మీరు చూసుకోకపోతే బ్యాటరీ అంతా లీక్ అయిపోయి దాని లోపల లిక్విడ్ అంతా ఎలక్ట్రోలైట్ అంతా బయటకు వచ్చేసంత మైక్ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది వీళ్ళు ఆన్ ఆఫ్ స్విచ్ ప్రొవైడ్ చేయాల్సింది అసలు బ్యాటరీకి ఏం లేదు మీరు యూస్ చేయాలంటే బ్యాటరీ వేసుకోవాలి లేదా మీరు ఆఫ్ చేయాలంటే బ్యాటరీ తీసేయాలి అట్లా ఉండకుండా ఒక ఆన్ ఆఫ్ స్విచ్ ఇచ్చి ఉంటే బాగుండేది ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ క్లిప్లో బ్యాటరీ వేసి వన్ పాయింట్ ఫైవ్ వోల్ట్ డబుల్ ఏ పవర్ పైన మీకు ఈ మైక్రోఫోన్ క్వాలిటీ డైరెక్ట్ సోనీ ఏ సెవెన్ త్రీ పైన పెట్టేసి వీడియో మాత్రం జిహెచ్ ఫైవ్ పైన రికార్డ్ చేస్తాను ఆడియో ట్రాక్ దీన్ని యూజ్ చేస్తాను ఎందుకంటే ఆడియో ఇక్కడ నుంచి అయితే మీకు కేబుల్ వేసే అవసరం ఉండదు కదా డైరెక్ట్ కెమెరా పైన కేబుల్ నా దగర ఎక్స్ట్రా ఉంది ఎక్స్ఎల్ఆర్ టు టీఆర్ఎస్ పిన్ అది పెట్టేసి రికార్డింగ్ చేసి చూపిస్తాను ఇప్పుడు నేను సింకో డి వన్ షార్ట్ గన్ మైక్రోఫోన్ నా సోనీ ఏ సెవెన్ త్రీ కెమెరా పైన పెట్టేసి ఆడియో క్వాలిటీ రికార్డింగ్ ఎట్లా ఉందో కూడా మీకు చూపించేస్తాను అందులో అంటే ఫ్యాంటమ్ పవర్ ఇక్కడ ఉండదు కదా కెమెరాలో మీకు వన్ పాయింట్ ఫైవ్ వాళ్ళది డబుల్ బ్యాటరీ వేసేసాను అందులో వేసేస్తే మీకు ఆన్ ఆఫ్ స్విచ్ ఏం లేదు మీరు డైరెక్ట్ వేయంగానే ఆన్ అయిపోతుంది మైక్రోఫోన్ జాక్లో దాని త్రీ పాయింట్ ఫైవ్ ఎం పిన్ పెట్టేసి ఎక్స్ఎల్ఆర్ టు త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం పిన్ వచ్చింది కదా అది పెట్టేసి ఆడియో రికార్డ్ చేస్తున్నాను మీరు ఆడియో క్వాలిటీ చూడొచ్చు ఇక్కడ హలో చెక్ వన్ టూ త్రీ ఫోర్ సింకో డి వన్ మైక్రోఫోన్ ఆన్ సోనీ ఏ సెవెన్ త్రీ కెమెరా డైరెక్ట్ రికార్డింగ్ నో ఫ్యాంటమ్ పవర్ విత్ బిల్ట్ ఇన్ ఏ వన్ పాయింట్ ఫైవ్ ఓల్ట్ డీసీ పవర్ సోర్స్ హలో చెక్ ఇక్కడ మీరు చూడొచ్చు ఆడియో క్వాలిటీ నాకు ఫ్యాంటమ్ పవర్దే నచ్చింది ఇది అంటే ఇన్ వన్ పాయింట్ ఫైవ్ ఓల్ట్ బ్యాటరీ వేసి మనం ఇట్లా రికార్డ్ చేసింది ఎమర్జెన్సీలో ఇట్లా కెమెరా పైన యూజ్ చేయడానికి పనికొస్తుంది కానీ రికార్డింగ్ క్వాలిటీ ఫార్టీ ఎయిట్ ఓల్ట్ ఫ్యాంటమ్ పవర్దే బాగుంది ఇంకోటి ఏంటంటే ఇది కెమెరా పైన నేను సజెస్ట్ కూడా చేయను ఎందుకంటే చాలా పెద్దగా ఉంది కదా మైక్రోఫోన్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా చాలా అంటే లెంత్ ఎక్కువ ఉండేసి అన్కంఫర్టబుల్ ఉంటుంది చిన్న సైజు షార్ట్ గన్ మైక్రోఫోన్లే బెటర్ ఈ పర్పస్కి మీకు అంటే వ్లాగింగ్ పర్పస్కి జస్ట్ ఏంటంటే ఇందులో బ్యాటరీ పైన కూడా రన్ అవుతుంది దాని ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో కూడా మీకు చూపించడానికి ఈ క్లిప్ రికార్డ్ చేస్తున్నాను అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన సింకో డి వన్ హైపర్ కాడాయిట్ పోలార్ ప్యాటర్న్ ఉన్న షార్ట్ గన్ మైక్రోఫోన్ ఇది అంటే బోత్ డ్యూవల్ సప్లై పైన రన్ అవుతుంది ఫార్టీ ఎయిట్ ఓల్డ్ ఫ్యాంటమ్ పవర్ పైన ఒక ఏ బ్యాటరీ పైన అంటే మీరు లొకేషన్లో కూడా యూస్ చేయొచ్చు షార్ట్ ఫిమ్ ఫిలిమ్స్కి మీరు బూమ్ పోల్కి పెట్టి కూడా అటాచ్ చేసి అట్లా కూడా రికార్డింగ్ చేయొచ్చు స్టూడియోలో చేయొచ్చు ఆన్ కెమెరా మైక్రోఫోన్ లాగా యూజ్ చేయొచ్చు అన్నీ బాగానే ఉన్నాయి ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది ఇలాంటి పర్ఫార్మెన్స్ ఉన్న మైక్రోఫోన్స్ అన్నీ నలభై యాభై వేల పైన కాస్ట్ ఉంటాయి ప్రొఫెషనల్ బ్రాడ్కాస్ట్ క్వాలిటీ ఇది మాత్రం జస్ట్ పద్నాలుగు వేలే ఉంది కాబట్టి రీజనబుల్ కాస్ట్లో నాకైతే సాటిస్ఫై అయింది నేను వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి దీన్నే వాడుతున్నాను నా వీడియోస్లో మీకు ఎట్లా అనిపించింది దీని సౌండ్ క్వాలిటీ బ్యాటరీ పైన బాగుందా ఫార్టీ ఎయిట్ ఓల్ట్ ఫ్యాంటమ్ పవర్ పైన బాగుందా మీరు మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో రాయండి ఇంకా లింక్ అంటే ఇప్పుడే ఇవ్వలేను ఎందుకంటే ఇది ఇంకా లాంచ్ అవ్వలేదు లాంచ్ అయిన తర్వాత అవైలబిలిటీ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ కంపెనీ లింక్ ఇచ్చేస్తాను మీకు అక్కడ నుంచి అంటే అప్డేట్స్ ఏమన్నా వస్తుంటే చూసుకోండి అమెజాన్ ఇండియాలో అవైలబుల్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు కొంచెం టైం పడుతుంది అయితే ఒకవేళ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి దాని పక్కనున్న బెల్ బటన్ లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను బాయ్